हेलो फ्रेंड्स, वेलकम बैक टू बेबी रंगोली कड़प रुचुलु। ई रोज मन वीडियो लो गुत्तंकाय करीनी टेस्टीगा एला तयार चेसुकोवालो चूपिंचबोतुन्नानु। इदि मनकी कलर राइस लोकी चाला बागुंटुंदी, मीरु कूडा तप्पकुंडा ट्राई चेयंडी। ముందుగా మనము స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని అందులో పల్లీలను వేసుకోవాలి। పల్లీలను వేసుకొని బాగా మిక్స్ చేసుకొని వేయించుకోవాలి। చూసారు కదా, ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి। అదే పాన్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చిని కూడా వేసుకొని దానిపైన కొంచెం ఆయిల్ని వేసి బాగా వేయించుకోవాలి। చూసారు కదా, ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరిని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి। ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని వేయించుకోవాలి। ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగా వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలను, అలాగే వేయించి పెట్టుకున్న టమాటా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని వేసుకోవాలి। అలాగే నానబెట్టి పెట్టుకున్న చింతపండుని కూడా వేసుకోవాలి। చింతపండు వేసాక ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే జీడిపప్పు పలుకులు, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 2 టీ స్పూన్ల కారం వేసుకొని మూత పెట్టేసి బాగా బ్లెండ్ చేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని శనగ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు మనం ముందుగా బ్లెండ్ చేసుకున్నాం కదా, దాంట్లో కొంచెం పసుపు కూడా వేసుకోండి। ఇలా వేగిన ఉల్లిపాయలలో కొన్ని టమాటాలను కూడా వేసుకొని వేయించుకోవాలి। చూసారు కదా, ఇలా ఒక ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి। ఇప్పుడు మనము శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న వంకాయలలో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇలా స్టఫింగ్ చేసుకోవాలి। చూసారు కదా, ఇలా అన్నిటిని ఇలా బాగా స్టఫ్ చేసుకొని ఇప్పుడు వేగిన టమాటాల, ఉల్లిపాయలను, వంకాయలను వేసేసుకోవాలి। వంకాయలను వేసిన తర్వాత మూత పెట్టేసి కాసేపు మగ్గించుకోవాలి। చూసారు కదా, ఇలా మగ్గిపోయాయి। ఇప్పుడు అందులో మిగిలిన పేస్ట్ని కూడా వేసేసుకోవాలి। మిగిలిన పేస్ట్ని వేసి కొన్ని వాటర్ వేసుకోవాలి। కొన్ని వాటర్ వేసి మూత పెట్టేసి ఉడికించుకోవాలి। చూసారు కదా, ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు మనము ఉడికించుకోవాలి। గ్రేవీ కూడా చాలా చిక్కగా ఉంది కదా। ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ గుత్తి వంకాయ రెడీ అయిపోయింది। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।